నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను, నేనేమై ఉన్నానో అది నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీ నీవు ఇచ్చినవేనయ్యా. ఎంతమంది చెప్పగలుగుతామండి ఈరోజు మనం ఏమైనా ఉన్నామంటే ఆయన దయవలనే, మనకున్నవన్నీ కూడా ఆయన ఇచ్చిందే. మరి ముఖ్యంగా ఆస్తులు పాస్తులు మన సంపదలు కాదు, కానీ ఇటువంటి పరిస్థితులు ఆరోగ్యం ఇచ్చాడంటే అది ఆయనిచ్చింది, ఆయనిచ్చింది, ఆయనిచ్చింది. మనం ఏమైనా నేనేమైనా ప్రభువ ఈరోజు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, యోబు అంటాడు కదండి, నువ్వు నన్ను చంపినా సరే నేను ఇంకను నీ వైపే చూస్తాను, నిన్నే నమ్ముతాను, ఐ విల్ స్టిల్ ట్రస్ట్ యూ, ఈవెన్ దో యూ స్లే మీ, యూ కిల్ మీ, డజంట్ మ్యాటర్, బట్ ఐ విల్ స్టిల్ ట్రస్ట్ ఇన్ యూ. ఈరోజు అటువంటి తెగింపు, అటువంటి విశ్వాసము, దృఢమైన విశ్వాసము మనకుందా? నేనేమైనా ప్రభువ నిన్నే స్తుతిస్తానయ్యా, నాకేమున్నా ప్రభువ నీకే అర్పిస్తానయ్యా, నాకున్న ఈ శేష జీవితం కూడా నీకే అర్పిస్తానని మనం అందరము చెప్పట్లు కొడుతూ ఈ పాటని పాడుకుందామండి. నాకేమున్న
Sarva
వాక్యం పాడరండి. చాలామంది మన అబద్ధాలు తప్పైనవి పాడుతూ ఉంటాం కదా, మనం ఏదైతే అర్థం లేకుండా పాడతామో అది అవి మనకి శక్తిగా ఉండలేవు, ఉండవు కూడా. ఎందుకంటే ఏదో పాడాలి కదా అని పాడుతూ, కానీ ప్రతి పదం అర్థం చేసుకుంటూ పాడితే నిజంగా ఏదేమైనా పర్వాలేదు అయ్యా, నేను నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ఏమీ లేకపోయినా ఒకవేళ నా దగ్గర ఏమైనా ఉంటే అది ఆరోగ్యం కానివ్వండి, లేకపోతే మీ సామర్థ్యం కానివ్వండి, తలాంతులు కానివ్వండి, లేకపోతే మీ ఆశలు ఏదున్నా దేవా నీకు అర్పిస్తానయ్యా అని చెప్పగలిగే జీవితమా. ఈరోజు అందరము మరణ పడకల్లో లేకపోతే అనారోగ్యంతో ఉంటే దేవా నాకు ఇంకొక అవకాశం ఇయ్యా, ఈసారి నేను నన్ను బ్రతికిస్తే నేను నీకోసం జీవిస్తామని ఎంతోమంది ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం కదా. మరలా ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తే మరలా యథావిధి జీవితమే, యథావిధి బ్రతికే, యథావిధి పాపమే, యథావిధి నిర్లక్ష్యత, సోమరితనము కదండి. దేవుడు అవకాశం తర్వాత అవకాశం ఇస్తున్నాడు, నిశ్చయించుకుంది నిజముగా నెరవేర్చే వారు ఉందాము. దానికి కావాల్సింది మనకి ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకంటే మన శరీరంతో మన మనసుతో మనం అనుకుంది ఎక్కువ సాధించలేం, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనల్ని నింపుతాడో, ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా మనము నడిపించబడితే ప్రతి ఒక్కటి సాధించగలుగుతాం. అందుకే అంటాడు కదా, నాలోన క్రీస్తును బట్టి, నాలోన యేసుని బట్టి ప్రతి ఒక్కటి సాధ్యమే, ప్రతి ఒక్కటి సాధ్యమే. ఈరోజు అదే ఆత్మను వేడుకుందామా. నీ జీవాత్మని కుమ్మరించయ్యా, నీ జీవ నదిని, జీవాత్మ అనే నదిని నాలో ప్రవహింపచేయ్యా. శరీర క్రియలన్నిటి నుండి నాకు జయం దయచే, ఆత్మీయ అభిషేకము దయచే, ఆత్మీయ వరాలు దయచేయి.